हेलो अंदर की एला उन्नारंदरु बागुन्नारा मनमु लास्ट वीडियोस्लो सीटेड पीवीक्यू सीरीज स्टार्ट चेसाम कदा सो दानी रिलेटेड वीडियो ने इदी सो फर्स्ट क्वेश्चन चूडंडी टू वायर्स फॉर्मिंग द ओपन एंड ऑफ ए सर्क्यूट कंसिस्टिंग ऑफ ए बल्ब एंड एन इलेक्ट्रिक सेल आर डिप्ड इन द फॉलोइंग लिक्विड्स वन बाय वन एंड इज नोटेड वेदर द बल्ब इन द सर्क्यूट ग्लोस आर नॉट फॉलोइंग आर द ऑब्जर्वेशंस सो ఇక్కడ క్వశ్చన్లో ఏం చేశారంటే ఒక వైర్స్ని తీసుకున్నారు ఆ టూ వైర్స్కి ఒక బల్బు అండ్ ఒక్కొక్క ఎలక్ట్రిక్ సెల్ని కనెక్ట్ చేశారు ఓకే సో ఇప్పుడు ఈ టూ వైర్స్ యొక్క అదర్ ఎండ్స్ ఉంటాయి కదా అవి ఓపెన్ ఎండెడ్గా ఉన్నాయి కదా సో ఆ టూ ఓపెన్ ఎండెడ్ వైర్స్ని మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లిక్విడ్లలో డిప్ చేస్తున్నాము వన్ బై వన్ ఓకే సో అలా డిప్ చేసినప్పుడు ఇప్పుడు ఒకవేళ అందులో ఉన్న లిక్విడ్ అనేది కండక్టర్ అనుకోండి ఎలక్ట్రిక్ కండక్టర్ అనుకోండి ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయగలుగుతుంది అనుకోండి అప్పుడు ఏమవుతుంది బల్బ్ గ్లో అవుతుంది సో దానికి రిలేటెడ్ అబ్జర్వేషన్స్ ఇక్కడ ఇచ్చారు ఏబిసిడి ఉన్నాయి ఏలో డిప్ చేసినప్పుడు అంట బల్బ్ గ్లో అయింది బిలో గ్లో అవ్వలేదు సిలో కూడా అవ్వలేదు డిలో అయింది సో దీస్ ఆర్ ద అబ్జర్వేషన్ దే హ్యావ్ నోటెడ్ మనకు ఆల్రెడీ ఒక ఐడియా ఉంది ఏ సో ఏ లిక్విడ్స్ అనేవి ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయగలుగుతాయి అండ్ ఏ లిక్విడ్స్ ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయలేవు సో దాని బేసిస్ మీద ఈ అబ్జర్వేషన్కి లింక్ చేసి ఈ ఆప్షన్స్లో నుంచి కరెక్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఓకే అంతే సింపుల్ సో ఇక్కడ చూడండి ఆప్షన్స్లలో ఫస్ట్ ఆప్షన్ కాపర్ సల్ఫేట్ ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తుందా చేస్తుంది సో ఏ కండక్ట్ చేస్తుంది అని ఉంది కదా ఒకవేళ ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేసిందంటే బల్బ్ గ్లో అవుతుంది సో ఏ లిక్విడ్కి కరెక్ట్గానే మ్యాచ్ కరెక్ట్ మ్యాచే ఉంది నెక్స్ట్ ఏముంది బి షుగర్ సొల్యూషన్ షుగర్ సొల్యూషన్ ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తుందా చెయ్యదు సో ఇక్కడ కూడా చెయ్యదు అని ఉంది కాబట్టి నెక్స్ట్ వాటిని కూడా చూద్దాము థర్డ్ ఏముంది డిస్టిల్డ్ వాటర్ సో డిస్టిల్డ్ వాటర్ ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తుందా చెయ్యదు కదా సో ఇక్కడ సీలో కూడా బల్బ్ గ్లో అవ్వలేదు అంటే ముందు సాల్ట్ వాటర్ ఉంది సో సాల్ట్ వాటర్ కూడా ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయగలుగుతుంది కూడా డి లిక్విడ్ ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తుంది సో ఈ ఫస్ట్ ఆప్షన్లో ఉన్న అన్ని మ్యాచెస్ దీనికి ఈ అబ్జర్వేషన్స్ మ్యాచ్ అవుతున్నాయి కదా సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఫస్ట్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఓకే సో ఒక లిక్విడ్ ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయాలంటే అది అయాన్స్ లాగా స్ప్లిట్ అవ్వాలి సో అలా అయాన్స్ లాగా స్ప్లిట్ అయినప్పుడు ఎలక్ట్రిసిటీ అనేది కండక్ట్ అవుతుంది ద కన్వర్షన్ ఆఫ్ మిల్క్ ఇంటూ కర్డ్ ఈజ్ మిల్క్ అనేది కర్డ్ లాగా మారుతుంది కదా ఆ కన్వర్షన్ అనేది ఏ టైప్ ఆఫ్ చేంజ్ ఫిజికల్ చేంజా కెమికల్ చేంజా అండ్ ఇర్రివర్సబుల్ చేంజా రివర్సబుల్ చేంజా అనేది కింద ఆప్షన్స్లో నుంచి కరెక్ట్ మ్యాచ్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి ఓకేనా సో కన్వర్షన్ ఆఫ్ మిల్క్ ఇంటూ కర్డ్ అనేది కెమికల్ చేంజ్ అండ్ ఒక్కసారి మిల్క్ కర్డ్ లాగా మారిందనుకోండి మళ్ళీ కర్డ్ మిల్క్ లాగా మారగలుగుతుందా మారలేదు అంటే ఇది ఏంటి ఇది టైప్ ఆఫ్ చేంజ్ని మనం ఏమంటాం ఇర్రివర్సబుల్ చేంజ్ అని అంటాం సో ఇక్కడ కెమికల్ అండ్ ఇర్రివర్సబుల్ చేంజ్ అనేది ఏ ఆప్షన్లో కనిపిస్తుంది ఫోర్త్ ఆప్షన్లో కదా సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఫోర్త్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం డబ్ల్యూ ఈజ్ ఎ కెమికల్ సబ్స్టెన్స్ యూజ్డ్ ఇన్ యాంటాసిడ్స్ యాజ్ వెల్ ఆస్ క్లీనింగ్ అండ్ బేకింగ్ ప్రోడక్ట్స్ సో డబ్ల్యూ అనే కెమికల్ సబ్స్టెన్స్ని మనము యాంటాసిడ్స్లో యూజ్ చేస్తాము అండ్ క్లీనింగ్ పర్పస్లో అండ్ బేకింగ్ ప్రోడక్ట్స్ తయారు చేసే ప్రాసెస్లో మనము ఆ డబ్ల్యూ అనే కెమికల్ని యూజ్ చేస్తున్నాము సో ఈ డబ్ల్యూ యొక్క నేచర్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఎక్స్ చెప్తుంది ఫస్ట్ మనము డబ్ల్యూ అండ్ ఎక్స్ అంటే ఏంటో అనేది ఏంటనేది తెలుసుకుందాం కిందిచ్చిన ఆప్షన్స్లలో దేని యాంటాసిడ్ లాగా యూజ్ చేస్తాము సోడియం బైకార్బోనేట్ని ఓకే అండ్ అండ్ బేకింగ్ ప్రోడక్ట్స్ లాగా దేన్ని యూజ్ చేస్తాము సోడియం బైకార్బోనేట్ని యూజ్ చేస్తాము ఓకే అండ్ చూడండి ఈ డబ్ల్యూ నేచర్ ఏ విధంగా ఇప్పుడు సోడియం బైకార్బోనేట్ నేచర్ ఏ విధంగా ఉంటుంది బేసిక్గా ఉంటుంది కదా సో ఇక్కడ సోడియం బైకార్బోనేట్ అనేది థర్డ్ ఫోర్త్ ఆప్షన్లోనే ఉంది అండ్ బేసిక్ నేచర్ ఏ ఆప్షన్లో కనిపిస్తుంది థర్డ్ ఆప్షన్లో కనిపిస్తుంది కదా సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ థర్డ్ ఆప్షన్ ఒక్కసారి అయిపోతుంది ఫైవ్ జెడ్ కూడా ఒకసారి చెక్ చేసుకుందాం అయిపోతుంది సో బేసిక్ సొల్యూషన్కి మనం ఎప్పుడైతే టర్మరిక్ సొల్యూషన్కి యాడ్ చేస్తామో అప్పుడు అది ఏ కలర్లోకి చేంజ్ అవుతుంది రెడిష్ కలర్లోకి చేంజ్ అవుతుంది సో రెడిష్ అనేది కూడా కరెక్ట్గానే ఉంది ఈ థర్డ్ ఆప్షన్లో అండ్ సోడియం కార్బోనేట్కి కామన్ నేమ్ ఏంటి బేకింగ్ సోడా సో అన్ని ఆప్షన్స్ కరెక్ట్గా మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ వైరస్ అండ్ చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్ సో వైరస్కి రిలేటెడ్గా ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు దీంట్లో కరెక్ట్ స్టేట్మెంట్స్ అనేది కిందిచ్చిన ఆప్షన్స్లో నుంచి సెలెక్ట్ చేసుకోవాలి ఓకే సో దట్ విల్ బి ద అవర్ కరెక్ట్ ఆన్సర్
సో ఏ స్టేట్మెంట్ అనేది కరెక్ట్? వైరస్కి సెల్యులర్ స్ట్రక్చర్ అంటూ ఏమీ ఉండదు, దే ఆర్ కాల్డ్ అస్ బయాలజికల్ ఎంటైటీస్. అండ్ సెకండ్ స్టేట్మెంట్ చూడండి, బి స్టేట్మెంట్, దే కంటెన్ డిఎన్ఏ ఆన్ ఆర్ ఆర్ఎన్ఏ అని. యాక్చువల్లీ వైరస్లలో ఆర్ఎన్ఏ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. సో బి స్టేట్మెంట్ అనేది ఇన్కరెక్ట్. సి స్టేట్మెంట్ చూడండి, దే ఆర్ స్మాలెస్ట్ లివింగ్ మైక్రో ఆర్గనిజమ్స్. ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్. వైరసెస్ అనేవి స్మాలెస్ట్ లివింగ్ మైక్రో ఆర్గనిజమ్స్. అండ్ డి స్టేట్మెంట్ చూడండి, దే కెన్ రిప్రొడ్యూస్ ఆన్ దేర్ ఓన్. సో వైరసెస్ ఎలాన్గా మాత్రం రిప్రొడ్యూస్ ఏం అవ్వవు. సో వాటికి ఒక సపోర్ట్ సిస్టమ్ అనేది కావాలి. సో డి స్టేట్మెంట్ కూడా తప్పు. సో కరెక్ట్ స్టేట్మెంట్ సెలెక్ట్ చేసుకోమన్నారు కాబట్టి కింద ఆప్షన్స్లలో ఏ అండ్ సి అనేది మనకి ఏ ఆప్షన్లో కనిపిస్తుంది? ఫస్ట్ ఆప్షన్లో కదా. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? ఫస్ట్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. Seismograph is an instrument used to measure the intensity of earthquakes. Seismograph mainly consists of a. So, seismograph అనేది earthquake intensityని measure చేసే instrument. ఓకే, సెస్మోగ్రాఫ్లో మనకి ఏముంటుంది మెయిన్గా అనేది క్వశ్చన్. సో సెస్మోగ్రాఫ్లో మెయిన్గా మనకి ఎలక్ట్రోమ్యాగ్నెట్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. ఓకే, సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్ కరెక్ట్ సెట్ ఆఫ్ ఆర్గనిజమ్స్ విత్ దర్ రెస్పెక్టివ్ రెస్పిరేటరీ ఆర్గన్? సో ఇక్కడ ఆర్గనిజం అండ్ దర్ రెస్పిరేటరీ ఆర్గన్స్ గురించి ఇచ్చారు మ్యాచ్ ద ఫాలోయింగ్ లాగా. దీన్ని మనం కరెక్ట్ మ్యాచ్ చేయాలి, అంతే కదా. సో ఫస్ట్ చూడండి, ఏం ఆర్గనిజం ఉంది? ఎర్త్ వామ్. ఎర్త్ వామ్ ఎలా రెస్పైర్ అవుతుంది అంటే త్రూ ఇట్స్ స్కిన్. ఓకే, సో స్కిన్ హెల్ప్ తోటి రెస్పిరేషన్ చేస్తుంది. నెక్స్ట్ కాక్రోచ్. కాక్రోచ్లో స్పిరాకిల్స్ అనే రెస్పిరేటరీ ఆర్గన్స్ ఉంటాయి. స్పిరాకిల్స్ ఎక్కడ ప్రజెంట్ అయి ఉంటాయంటే కాక్రోచ్కి సైడ్లో స్మాల్ స్మాల్ హోల్స్ ఉంటాయి, వాటిని మనం స్పిరాకిల్స్ అంటాం. అవి ట్రాకియల్ సిస్టమ్కి బిలాంగ్ అయి ఉంటాయి. ఓకే, కాక్రోచ్ యొక్క ట్రాకియల్ సిస్టమ్కి స్పిరాకిల్స్ అనేవి బిలాంగ్ అయి ఉంటాయి. ఆ స్పిరాకిల్స్ అనేవి మనకి ఎలా కనిపిస్తాయంటే కాక్రోచ్కి సైడ్స్కి స్మాల్ హోల్స్ ఉంటాయి, వాటిని మనం స్పిరాకిల్స్ అంటాం. సో కాక్రోచ్ యొక్క రెస్పిరేటరీ ఆర్గన్ ఏంటిది? ట్రాకియల్ సిస్టమ్. సో ఏ టూ బి త్రీ కదా కరెక్ట్ మ్యాచ్. సో ఇక్కడ ఆప్షన్స్లో ఏ టూ బి త్రీ ఏ ఆప్షన్లో కనిపిస్తుంది? ఫస్ట్ ఆప్షన్లో కనిపిస్తుంది, సెకండ్ ఆప్షన్లో కనిపిస్తుంది. సో ఈ థర్డ్ అండ్ ఫోర్త్ ఆప్షన్ అనేవి ఎలిమినేట్ అయిపోయాయి. ఓకేనా, డాల్ఫిన్. డాల్ఫిన్స్ అనేవి మ్యామల్స్ కదా. సో మ్యామల్స్ ఎలా రెస్పైర్ అవుతాయి? త్రూ దెర్ లంగ్స్. సో డాల్ఫిన్స్ యొక్క రెస్పిరేటరీ ఆర్గన్ ఏంటిది? లంగ్స్. సో సి ఫోర్ అనేది మనకి ఏ ఆప్షన్లో కనిపిస్తుంది? ఫోర్, ఫస్ట్ ఆప్షన్లో కదా. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? ఫస్ట్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఎగ్జామ్లో మెయిన్గా ఇయర్ మనం ఎలాంటి క్వశ్చన్ పేపర్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు అంటే లెంగ్దీ క్వశ్చన్ పేపర్. సో మీరు ఎంత షార్ట్గా ఎంత తొందరగా క్వశ్చన్కి ఆన్సర్ అటెంప్ట్ చేస్తే మీకు టైం అంత మంచిగా సేవ్ అవుతుంది. ఓకే, సో టైం సేవింగ్ అనేది ఈ ఎగ్జామ్లో మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది, ఆగస్టు 2023లో జరిగిన క్వశ్చన్ పేపర్ ప్రకారం. ఓకేనా, బట్ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అందుకే టైం పడుతుంది. మీరు ఎగ్జామ్లో తొందరగా అటెంప్ట్ చేయాలి, లేకపోతే మీకు టైం మేనేజ్ అవ్వడం చాలా కష్టం. సో స్నేల్ యొక్క రెస్పిరేటరీ ఆర్గన్ ఏంటిది? గిల్స్. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? ఫస్ట్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ద సౌండ్ వేవ్స్ ట్రావెల్స్ ఫ్రమ్ వాటర్ ఇంటూ అన్ ఐరన్ రాడ్ అండ్ దెన్ ఇంటూ ఎయిర్ అండ్ బ్యాక్ ఇంటూ వాటర్. ద స్పీడ్ ఆఫ్ ద సౌండ్ వేవ్ సక్సెస్ఫుల్లీ. సాలిడ్స్, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ ఉన్నాయనుకోండి. సౌండ్ అనేది సాలిడ్స్లో బాగా స్పీడ్గా ట్రావెల్ అవుతుంది కంపేర్ టు ద లిక్విడ్స్. అండ్ గ్యాసెస్తో కంపేర్ చేస్తే లిక్విడ్స్లో సౌండ్ అనేది ఇంకా కొంచెం ఫాస్ట్గా ట్రావెల్ అవుతుంది. ఓకే, అర్థమైంది కదా సౌండ్ అనేది ఏ విధంగా సాలిడ్స్, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్లో ట్రావెల్ అవుతుంది అనేది. సో ఇప్పుడు మనం సౌండ్ యొక్క స్పీడ్ని ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా, దీని అకార్డింగ్ సౌండ్ అనేది ఎలా ట్రావెల్ అవుతుంది అనేది మనం చెప్పాలి. సో ఇక్కడ సౌండ్ అనేది వాటర్ నుంచి ఐరన్ రాడ్కి ట్రావెల్ అవుతుంది, అంటే లిక్విడ్ నుంచి సాలిడ్కి ట్రావెల్ అవుతుంది అన్నమాట. ఓకే, సో ఇక్కడ ఇది లిక్విడ్. సో నేను ఇంతకుముందు చెప్పాను కదా సాలిడ్స్లో సౌండ్ అనేది స్పీడ్గా ట్రావెల్ అవుతుందని. సో లిక్విడ్ నుంచి సాలిడ్కి వెళ్తుంది కాబట్టి ఇక్కడ సౌండ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సౌండ్ యొక్క స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దాని తర్వాత అదేమవుతుంది, సాలిడ్స్ నుంచి ఎయిర్లోకి ట్రావెల్ అవుతుంది, అంటే సాలిడ్ నుంచి గ్యాస్కి. సో సాలిడ్ నుంచి గ్యాస్కి వెళ్తే ఏమవుతుంది, సౌండ్ యొక్క స్పీడ్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ ఆర్డర్ మనకి ఏ ఆప్షన్లో కనిపించింది? థర్డ్ ఆప్షన్లో కనిపించింది. తర్వాత చూడండి ఇక్కడ ఏముంది, బ్యాక్ ఇంటూ వాటర్, అంటే గ్యాస్ నుంచి మళ్ళీ లిక్విడ్లోకి వెళ్తుంది. అప్పుడేమవుతుంది, గ్యాస్ నుంచి లిక్విడ్ అంటే అక్కడ మళ్ళీ స్పీడ్ అనేది సౌండ్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ ఆర్డర్ అనేది మనకి థర్డ్ ఆప్షన్లో కనిపించింది కాబట్టి వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. అర్థమైంది కదా లాజిక్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము.
రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ చూస్ కరెక్ట్ రెస్పాన్స్. కిందిచ్చిన స్టేట్మెంట్స్ చదివి మనము ఆప్షన్స్లో నుంచి కరెక్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అసోషన్ అండ్ రీజనింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు కదా, అసోషన్లో ఏమని చెప్పారు, దెర్ ఈస్ నో ఫ్రిక్షనల్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఎ స్టేషనరీ కార్. సో స్టేషనరీ కార్ మీద అసలు ఫ్రిక్షనల్ ఫోర్స్ ఏమీ కూడా యాక్ట్ అవ్వట్లేదు అని అసోషన్ స్టేట్మెంట్ చెప్పారు. రీజనింగ్ స్టేట్మెంట్లో ఏమని చెప్పిండ్రు, ఫ్రిక్షన్ యాక్ట్స్ ఓన్లీ ఆన్ మూవింగ్ ఆబ్జెక్ట్స్. ఫ్రిక్షన్ అనేది ఒకటి మూవింగ్ ఆబ్జెక్ట్స్ మీద మాత్రమే అవుతుంది అని రీజనింగ్ స్టేట్మెంట్లో చెప్పారు. ఈ రెండు స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్ కావు, ఎందుకంటే స్టేషనరీ ఆబ్జెక్ట్ మీద కూడా ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. సో స్టేషనరీ ఆబ్జెక్ట్ మీద స్టాటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. సో దీన్ని బట్టి మనకి ఇక్కడ ఇచ్చిన అసోషన్ అండ్ రీజనింగ్ స్టేట్మెంట్ రెండు తప్పు. కాబట్టి వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్, బోత్ ఏ అండ్ ఆర్ ఫాల్స్ ఇస్ కరెక్ట్, ఫోర్త్ ఆప్షన్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రీనా టేక్స్ ఏ ప్లాస్టిక్ బాటిల్ అండ్ మేక్స్ 3 ఐడెంటికల్ హోల్స్ ఆర్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ద బాటిల్. నా ఒక ప్లాస్టిక్ బాటిల్ తీసుకుంది, దానికి 3 ఐడెంటికల్ హోల్స్ ఆర్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ద బాటిల్. దానికి 3 హోల్స్ చేసింది డిఫరెంట్ లెవెల్స్లో అండ్ ఈ బాటిల్ని వాటర్ తోటి ఫిల్ చేసింది. ఫిల్ చేసి తను ఏం అబ్జర్వ్ చేసిందంటే వాటర్ ఫ్లోని అబ్జర్వ్ చేసింది. సో తాను అబ్జర్వ్ చేసిన అబ్జర్వేషన్ అండ్ ఇన్ఫరెన్స్ని మనం 4 ఆప్షన్స్లలో ఇచ్చారు, దాంట్లో నుంచి కరెక్ట్ ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో చూడండి, వాటర్ ఇప్పుడు మనం బాటిల్లో వాటర్ పోసి 3 డిఫరెంట్ లెవెల్స్లో హోల్స్ చేసిన తర్వాత మనం ఆ వాటర్ ఫ్లోని అబ్జర్వ్ చేసినాం అనుకోండి, పైన ఉన్న హోల్ నుంచి వాటర్ అనేది తక్కువ డిస్టెన్స్లో పడుతుంది, బట్ వేరే కింద ఉన్న బాటర్లో ఉన్న హోల్ నుంచి వాటర్ అనేది ఫోర్స్ తోటి దూరం వరకు పడుతుంది. ఓకే, ఇది మనం అబ్జర్వ్ చేస్తాం అంతే కదా. ఆ స్టేట్మెంట్ అనేది ఎక్కడ ఉందో చూద్దాం, అదే మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వాటర్ కమ్స్ అవుట్ ఆఫ్ ఆల్ ద 3 హోల్స్ ఎస్ విత్ సేమ్ ఫోర్స్ అండ్ ఫాల్స్ అట్ సేమ్ డిస్టెన్స్. లేదు, సేమ్ ఫోర్స్ తోటి 3 హోల్స్ నుంచి రాదు, కాబట్టి ఈ ఆప్షన్ అనేది ఎలిమినేట్ అయిపోయింది. ద వాటర్ ఫ్రమ్ ద టాప్ మోస్ట్ హోల్ కమ్స్ అవుట్ విత్ ద లీస్ట్ ఫోర్స్ అండ్ 4 హోల్స్ అట్ ద మినిమమ్ డిస్టెన్స్. ఇది కరెక్టే, ఎందుకంటే టాప్ మోస్ట్ హోల్ నుంచి వాటర్ అనేది తక్కువ దూరంలో పడుతుంది అండ్ పడుతుంది, అంటే దానికి బట్ అక్కడ లీస్ట్ ఫోర్స్ అనేది ఉంటుంది. ఓకే, ఈ ఆప్షన్ అనేది కరెక్ట్గానే ఉంది. థర్డ్ ఫోర్త్ కూడా చూద్దాం. The water from the topmost hole comes with most force and falls at the maximum distance. This is not true. Okay? So, ee option anedi eliminate ayipindi. Fourth option chudandi. The water from the bottom hole comes out with least force and falls at a minimum distance. Bottom lo unna hole nunchi manaki pressure force toti water ane ekko distance lo padtadi. So, ee option kuda eliminate ayipindi. So, what is the correct answer for this question? Second option is correct. Okay? Next question chudamo. Which of the following statement is true? So, ikkada kindichina options lalo nunchi ee statement anedi true o manam find out cheyali. Well, with slow percolation rate retains more మాయిశ్చర్. పర్కులేషన్ రేట్ అంటే ఏంటి, వాటర్ని అబ్జర్వ్ చేసుకునే గుణంని మనం పర్కులేషన్ రేట్ అంటాం. సో స్లో పర్కులేషన్ రేట్ ఉన్న సాయిల్ అనేది మాయిశ్చర్ని ఎక్కువసేపు రీటైన్ చేస్తుంది అనేది ఫస్ట్ ఆప్షన్లో ఉంది. ఎస్, అది నిజమే కదా, స్లో పర్కులేషన్ రేట్ ఉంటే అది స్లోగా పీల్చుకుంటుంది. అప్పుడేమవుతుంది, వాటర్ సాయిల్కి మాయిశ్చర్ హోల్డింగ్ కెపాసిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. ట్రూ స్టేట్మెంటే. ఫోర్త్ స్టేట్మెంట్స్ కూడా చూద్దాం. రూట్స్ ఆఫ్ ప్లాంట్స్ హ్యూమస్ అండ్ ఆర్గానిక్ మ్యాటర్ ఇంక్రీసెస్ పర్కులేషన్ రేట్. ప్లాంట్ యొక్క రూట్కి ఇంకా పర్కులేషన్ రేట్కి అసలు సంబంధం అనేది ఏమి ఉండదు. సో ఈ స్టేట్మెంట్ అనేది తప్పు. థర్డ్ స్టేట్మెంట్ చూద్దాం. ఫాస్ట్ పర్కులేషన్ రేట్ హెల్ప్స్ ఇన్ బెటర్ అబ్జర్ప్షన్ ఆఫ్ వాటర్ బై ద రూట్స్. సో చూడండి, ఒకవేళ పర్కులేషన్ రేట్ ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు వాటర్ సాయిల్ తొందరగా పీల్ చేసుకుంటుంది, తొందరగా పోతూ ఉంటుంది. అప్పుడు రూట్స్ ఎట్లా వాటర్ని ఎక్కువ అబ్జర్వ్ చేసుకోగలుగుతాయి, చేసుకోలేవు కదా. స్లో పర్కులేషన్ రేట్ ఉన్నప్పుడు వాటర్ హోల్డింగ్ కెపాసిటీ అనేది సాయిల్కి ఎక్కువ ఉంటుంది, అప్పుడు అబ్జర్ప్షన్ ఆఫ్ వాటర్ బై ద రూట్స్ కూడా ఎక్కువ ఉంటాయి. సో ఈ స్టేట్మెంట్ కూడా తప్పే. ఫోర్త్ స్టేట్మెంట్ చూద్దాం. సాయిల్ విచ్ హ్యావ్ లార్జ్ పార్టికల్ సైజ్ హ్యావ్ స్లో పర్కులేషన్ రేట్. సో లార్జ్ పార్టికల్ సైజ్ ఉన్న సాయిల్కి స్లో పర్కులేషన్ రేట్ ఉంటుంది అని ఫోర్త్ స్టేట్మెంట్ చెప్తుంది. పార్టికల్ సైజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో సాయిల్ మీద వాటర్ పోస్ ఏమవుతుంది, తొందరగా పీల్చేసుకుంటుంది కదా, అంటే దాని పర్కులేషన్ రేట్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. సో అకార్డింగ్ టు దిస్ స్టేట్మెంట్ అనేది తప్పే కదా. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్, ఫస్ట్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఓకే, సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.